Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పలకరింపులతోనే చంద్రబాబు పులకెంత. టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు తన మిత్రులు శత్రువులు అని చూడకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ వారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబులో ఒక్కసారిగా ఈ విధమైన మార్పు రావడానికి కారణం వారిపై ప్రేమాభిమానాలు పెరిగిపోవడం మాత్రం కాదు, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఈ విధంగా అవసరం ఉన్నా లేకపోయినా బీజేపీ నేతలను పరామర్శిస్తూ వారికి దగ్గరయ్యేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ పెద్దల యోగక్షేమాలను మరీ అడిగి తెలుసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా వైరస్ ప్రభావానికి గురైన తరువాత చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు బీజేపీ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి గోయల్ను సైతం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల ఆయనకు కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇదే విధంగా గత కొంతకాలంగా చంద్రబాబు సందర్భం వచ్చినా రాకపోయినా సమయం కల్పించుకొని బీజేపీ నేతలకు ఫోన్లు చేస్తూ వారికి దగ్గరయ్యేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏదో రకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షతో చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు ఎవరూ టీడీపీని దగ్గరకు చేరదీసేందుకు ఇష్టపడడం లేదు. చంద్రబాబుకి ఈ విషయం తెలిసినా చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ సహకారంతో బీజేపీకి దగ్గరై పొత్తు పెట్టుకోవాలి అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.